వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుషా కుమల్ సో ఈ మధ్య కాలంలో మనం బొటాక్స్ గురించి ఫేస్ మేకవర్ గురించి చాలా వింటూ ఉన్నాం సో ఏజ్ను కూడా తగ్గించుకోవచ్చు కాస్మెటిక్ సర్జరీస్ ద్వారా అని చాలామంది ప్రూవ్ చేశారు చెప్తున్నారు డాక్టర్స్ కూడా సో సేఫ్గా ఎలా చేసుకోవాలి ఇంకా మరిన్ని విషయాల గురించి చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మదల గారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ వారితో మాట్లాడింది నమస్తే డాక్టర్ నమస్తే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చాలా మంది చూస్తున్నాం అంటే సెలబ్రిటీసే కాదు కొంచెం పేరున్న వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫేస్ కి వెళ్తున్నారు ఫస్ట్ ఇది అందరూ చేసుకోవచ్చా ఎందుకు చేసుకోవాలి సెలబ్రిటీస్ పేరున్న వాళ్ళే కాదండి యాక్చువల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నుంచి పోస్ట్ ప్రెగ్నెంట్ మదర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్స్ అందరూ మేల్స్ కూడా ఓన్లీ ఫీమేల్స్ అంటానికి కూడా లేదండి జెంట్స్ లేడీస్ అందరూ వస్తున్నారు అది ఏంటి అంటే మనం ఎవరికో అందంగా ఉండాలని చూపించుకోవడానికి కాదండి మెయిన్ మనం అనుకుంటాం వేరే వాళ్ళకి అందంగా కనిపించాలి అని మనకు మనకు అందంగా కనిపించాలి అనుకుని నేను అదే చెప్తాను వచ్చి నా ఫేస్లో ఏం తేడా ఉంది మీరు చెప్పండి అంటే నాకు కాదమ్మా నాకు వంద కనిపిస్తాయి మీ ఫేస్లో మీకేం కావాలి చెప్పండి అని అడుగుతాను నేను సో మనకు ఉండే ఇప్పుడు అన్నీ చెప్తే అన్నీ వాళ్ళ మైండ్లోకి మనం ఇంట్రూడ్ చేసిన వాళ్ళం అవుతాం అట్లా కాదు వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి సో మీరు అన్నట్టు ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు వస్తారు అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారండి కొంతమంది పిల్లలకి ఏంటంటే ఫేస్ అంతా కొంచెం ట్యాన్ పిగ్మెంటేషన్ ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏమో ఇక్కడ సన్నగా అనిపిస్తూ ఉంటుంది చిన్న కొంచెం లోపలికి వెళ్ళింది అనిపిస్తూ ఉంటుంది లిప్స్ బాగా సన్నగా ఉన్నాయి అనిపిస్తాయి సో వీళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న ఓపీ ప్రొసీజర్స్ వస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చేసి పంపించేసేయచ్చు సో ఇట్లాంటి ఏజ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ టైంకి మ్యారేజ్ దానికి వస్తూ ఉంటారు ఆ టైంకి పెళ్ళి పెళ్ళి టైంలో నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఎందుకంటే మన స్కిన్ ఎంత నెగ్లిజెంట్గా ఉన్నా అప్పుడు దాకా మనం చేసిందంతా తీసుకుంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఆ చేంజెస్ అన్నీ చూపిస్తుంది అంటే ఐస్ దగ్గర లైన్ లైన్స్ వస్తాయి క్రో ఫీట్ అంటాం ఇలా అనగానే ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ రింకిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఫోర్ హెడ్ మీద ముడతలు ముడతలుగా కనిపిస్తా ఉంటది ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్ మీద లైన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మజిల్స్ అన్ని టైట్ అయిపోవటం వల్ల వచ్చే లైన్స్ ని ఫైన్ లైన్స్ అంటాము డైనమిక్ రింకిల్స్ అంటాము స్టాటిక్ రింకిల్స్ అంటాం చాలా టర్మ్స్ ఉంటాయి సో వాటి అన్నిటికీ బొటాక్స్ చేస్తాం బొటాక్స్ చేస్తే ఏమవుతుంది అంటే బొటాక్స్ అనేది ఒక బ్రాండ్ అండి కాకపోతే బాటిలినం టాక్సిన్ అనేది అందులో ఉండే మెడిసిన్ కాకపోతే అందరికి బొటాక్స్ అని అలవాటు అయిపోయింది కాబట్టి బొటాక్స్ అంటా ఉంటారు సో ఆ బొటాక్స్ ఏం చేస్తామంటేనండి ఈ మజిల్ ఎక్కడైతే టైట్ అయి రింకిల్స్ ఉన్నాయో స్పెసిఫిక్ పాయింట్స్ లో ఇస్తాం ఇస్తే చక్కగా మజిల్ రిలాక్స్ అయిపోతుంది అప్పుడు దాకా డార్క్ గా ఉన్న ఫోర్ హెడ్ ఇవ్వగానే చక్కగా మొత్తం అంతా రిలాక్స్ అయిపోయి మంచి గ్లోయింగ్ గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ కూడా ఇలా లిఫ్ట్ వస్తాయి కావాలంటే ఇలా ఫ్లాట్ గా ఉన్న ఐబ్రోస్ మనం చక్కగా ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు సెలబ్రిటీ ఐబ్రోస్ లాగా ఈ బొటాక్స్ తోనే ఇచ్చే పాయింట్స్ లోనే కొంచెం కొంచెం వేరియేషన్స్ చేస్తే చక్కగా తేడా అవుతుంది ఇక్కడ రింకిల్స్ తగ్గించుకోవచ్చు మనం ఇక్కడ రింకిల్స్ తగ్గించుకోవచ్చు ఈ లిప్ మీద లైన్స్ వస్తాయి ఆ లైన్స్ కి రింక్ తగ్గించుకోవచ్చు కొంతమందికి నోసు కూడా ఇలా లావుగా ఉన్న నోస్ ని కొంచెం మనం బొటాక్స్ ఇస్తే కొంచెం సన్నగా అవుతుంది ఈ టిప్ కూడా ఇలా కిందకున్న నోస్ కి కొంచెం బొటాక్స్ ఇస్తే కొంచెం స్ట్రైట్ గా అవుతుంది చాలా ఉంటాయండి సో ఈ బొటాక్స్ ఒక ఎఫెక్ట్ వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ కి చేయించుకోవాల్సి వస్తుంది థర్డ్ సిట్టింగ్ ఫోర్త్ సీటింగ్ అట్లా వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనకి టైం పెరుగుతూ ఉంటుందన్నమాట బాడీ కి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అట్లా అవుతూ ఉంటుంది ఓకే ఇది బొటాక్స్ నెక్స్ట్ ఫిల్లర్స్ అండి ఫిల్లర్స్ ఎవరికి వస్తారు అంటే కనుక ఈ మధ్య ఏంటంటే చిన్న నాకు చిన్న కొంచెం బాగా ప్రొజెక్షన్ ఉండాలి సెలబ్రిటీస్ని చూసి చిన్నకు లోపలికి ఉంది అనుకుంటారు అదొకటి నెక్స్ట్ లిప్స్ అప్పర్ లిప్ లోవర్ లిప్ ఫిల్లర్స్ కోసం వస్తున్నారు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే గా చేస్తే చాలా అందంగా ఉంటుంది అన్ గా వెళ్ళిపోయింది అంటే చూడగానే ఇంత ఇంత లావుగా లిప్స్ అయిపోయి ఉంటాం సో నార్మల్ ఫీచర్స్ అన్ని మారిపోయి అబ్నార్మల్ ఫీచర్స్కి వెళ్ళిపోయింది సో నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి నేను ఏం చెప్తానంటే అమ్మ నేను ఏదన్నా నేచురల్ గా ఉండేటట్టు చేద్దాం అని చెప్తాను బట్ లేదండి మాకు ఇలాగే కావాలి ఒక ఫోటో చూపిస్తారు మాకు ఇలాగే కావాలి అంటారు మేము చెప్తాం మీ ఇష్టం అండి అని సిగ్నేచర్ తీసుకుని చేస్తాం సో ఫిల్లర్ ఏంటంటే ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి ఎఫెక్ట్ దాన్ని చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ దాన్ని మెల్ట్ మెల్ట్ డౌన్ చేసి ఓకే సో ఫిల్లర్స్ ఎక్కడెక్కడ ఇస్తాము అంటే అండర్ ఐజ్ బాగా డార్క్ సర్కిల్స్ వచ్చి గుంటలు పడిపోయి కళ్ళని లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటే ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం అండర్ ఐ ఫిల్లర్స్ నెక్స్ట్ వచ్చేసి చీక్స్ అన్ని ఇలా కిందకి జారిపోయినట్టు అవుతాయి ఈ చీక్స్కి ఫిల్లర్స్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి చిన్న ఇస్తాం ఈ జాలైన్ కొంచెం షార్ప్ కావాలంటే ఈ కి ఇస్తాం సో డిఫరెంట్గా సో ఈ ఫిల్లర్స్ బొటాక్స్ అనేది ఒక గంట మాట్లాడుకున్నా సరిపోనంత పెద్ద టాపిక్ అండి సో డాక్టర్ ఈ ప్రొసీజర్స్ తో ఒక పది పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చా పది పదిహేను ఏళ్ళు కాదులేండి చెప్పేవాళ్ళు ఉన్నారు పది పదిహేను ఏళ్ళు మీకు ఎంగర్ చేసేస్తాం అని అదంతా నిజం కాదు ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ మీరు ఎంగర్ గా కనిపిస్తారు వీటితో ఇవన్నీ కాకుండా థ్రెడ్ లిఫ్ట్ అని ఉంటుంది థ్రెడ్ లిఫ్ట్ అంటే ఫేస్ అంతా కిందకి ఇలా సాగిగా కిందకి జారిపోయి ఇలా ఇలా లావుగా అనిపించి ఇక్కడ డబల్ చిన్న వచ్చి ఇక్కడ లావుగా అనిపిస్తాం ఏం చేస్తాం అంటే ఇది కూడా ఓపీ ప్రొసీజరే అంటే ఇదేం సర్జరీ లాగా అడ్మిట్ అవ్వక్కర్లేదు ఇక్కడ చిన్న ఎనస్తా ఇచ్చి థ్రెడ్స్ ఇట్లా పాస్ చేస్తామండి పాస్ చేసి కొంచెం ఈ థ్రెడ్ ని ఇలా పుల్ చేస్తే ఏంటంటే ఫేస్ అంతా ఇలా అవుతుంది సో దీనికి మీరు ఒక టెన్ ఇయర్స్ ఎంగర్గా కనిపిస్తారు ఇది ఇన్ జనరల్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఎప్పుడైనా ఎంతైనా అండి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నాకు ఇప్పుడు దాకా వచ్చిన హైయెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ నా క్లైంట్ సో ఆవిడ కూడా థ్రెడ్ లిఫ్ట్ చేయించుకున్నారు సో ఏజ్ ఏజ్ అనేది లిమిట్ లేదండి అయితే డౌట్ నేను ఎందుకు అడిగానంటే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ చేయించుకోవాలనున్న ఏజ్ దృష్ట్యా మనం పెద్ద ఏజ్ కదా ఏమన్న ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడతారు కదా వాళ్ళ కోసం ఈ డౌట్ యూజువల్గా షుగరు బీపీ ఉంటే చూడండి షుగర్ కంట్రోల్లో ఉండి థైరాయిడ్స్ ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటే ఎవరికన్నా చేయించుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఏజ్ డజన్ మ్యాటర్ అండ్ మెయింటైన్ చేసుకోవటం ఏంటి అనేది ఏంటంటే ఇంకా ఏజ్ ఇన్ బట్ అన్నమాట థ్రెడ్స్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఎఫెక్ట్ ఫిల్లర్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుంది బొటాక్స్ అయితే ఇనీషియల్గా ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇవన్నీ కాకుండా సర్జికల్ గా అంటే ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ అని ఉంటాయి అదేంటంటే ఇక్కడ కట్ చేసి లోపల నుంచి టైట్ చేసి లాగుతాం అది చాలా తక్కువ మంది చేయించుకుంటారు బట్ ఏంటంటే అది ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే అంటే మనకి ఫారెన్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లో కూడా చేయించుకుంటున్నారంటే బట్ ఆళ్ళు చేయించుకునేంత ఎక్కువ చేయించుకోవట్లేదు కానీ టూ త్రీ మంత్స్లో కాన్షియస్ అండి ఇండియా ఒకటని కాదు వరల్డ్ వైడ్ పెరిగింది మన ఇండియాలో ఏంటంటే కొంచెం మైండ్ సెట్స్ చేంజ్ అయ్యి కొంచెం పే చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు ఇది వరకు అయిపోయింది ఇప్పుడు ఇంకా అవసరమా పిల్లలు పుట్టేసారు మనకి ఇంకా అవసరమా ఇంకెందుకు మనకి బై డే దాని వల్ల కాన్ఫిడెన్స్ కూడా లో అవడం ఇంకా అయిపోతుందండి మీరు వర్క్ ప్లేస్ కి వెళ్తారు వర్క్ ప్లేస్ లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు బయటకి వెళ్తారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు బట్ నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే అవుట్ సైడ్ బ్యూటీ కంటే కూడా ఇన్నర్ బ్యూటీ బ్యూటీస్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా బట్ ఏంటంటే ఫస్ట్ అపీరియన్స్ ఎవరైనా చూస్తే మీ మీద కలిగే ఒపీనియన్ ఫస్ట్ లుక్స్ పెట్టే ఒపీనియన్ కలుగుతుంది తర్వాత మాట్లాడిన తర్వాత ఒపీనియన్ మార్ఫెస్ సో ఏంటంటే ఎప్పుడు అపీరెన్స్ అనేది ఇంపార్టెంట్ అలానే అపీరియన్స్ కోసం అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకోమని చెప్పం లేదు ఇట్స్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్క్ ప్లేస్ లో కానీ బయట కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లో కాన్ఫిడెన్స్ కోసం అవన్నీ పక్కకు పెడితే అసలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయా అందరూ చేయించుకోవచ్చు అన్ని అందుబాటులో ఉంటాయండి అందరూ చేయించుకోవచ్చు కాస్ట్ కూడా చాలా అందుబాటులోనే ఉంటుంది బొటాక్స్ అంటే వాళ్ళకి ఎన్ని యూనిట్స్ పడతాయి అనే దాన్ని బట్టి అంటే ఒక ట్వంటీ యూనిట్స్ థర్టీ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్ దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఫిల్లర్ కూడా వాళ్ళకి ఎంత ఎంఎల్ పడుతుంది అనే దాన్ని బట్టి వన్ ఎంఎల్ పడుతుందా టూ ఎంఎల్ పడుతుందా త్రీ ఎంఎల్ పడుతుందా అనే దాన్ని బట్టి సో థ్రెడ్స్ కూడా వాళ్ళకి ఎన్ని థ్రెడ్స్ పడతాయి అనే దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ థ్రెడ్స్ అనే అని బట్టి ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ లోనే వస్తాయండి ఇవేమి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకున్న దానికంటే కూడా ఇది ఇంచుమించుకి అదే కాస్ట్ అవుతుంది బట్ అది ఏంటంటే దే ఆర్ నాట్ సైంటిఫిక్ ఏదో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడతారు దీస్ ఆర్ ఆల్ ఏంటంటే సైంటిఫికల్లీ అది ప్రూవ్ అయిన వందల వందల స్టడీస్ చేసి మీద రీసెర్చ్ చేసి ఇవన్నీ ఇది మెయిన్ 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 ఇది ఇది మీ ఇప్పుడు డౌట్ ఇప్పుడు ఇలాంటి సర్జరీస్కి వెళ్ళినప్పుడు ఒక సర్జన్ని ఎన్నుకోవడం అంటే కాస్ట్ ఒకటే కాకుండా కొందరు తక్కువలో చేసేస్తారు బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మిగిలిన వాళ్ళు కూడా భయపడతా సిచ్యువేషన్కి వస్తుంది ఈ మధ్యకాలంలో మనం కొన్ని కొన్ని ఫెయిల్ అయిన వాటిని చూసాం సో దీనికోసం సర్జన్ని ఎన్నుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండి బట్ ఏంటంటే ఇప్పుడు ఏసీ రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇంజిన్ రిపేర్ చేయమంటే చేయలేదు నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రీషియన్ వచ్చి ప్లంబింగ్ చేయమంటే చేయలేడు నన్ను వెళ్ళి కార్డియాక్ సర్జరీ చేయమంటే నేను చేయలేను నాకు రాదు నన్ను వెళ్ళి న్యూరో సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేయమంటే నేను చేయలేను వాళ్ళు వచ్చి నాకు చేయమంటే చేయలేరు ఏంటంటేనండి ఎవరు ఏది చేయాలో అది చేయాలి సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ట్రైనింగ్ లేకపోవటం లేకపోతే బయటకు వచ్చి వర్క్ ఎక్కువ లేకపోవటం ఇలాంటివి ఏం చేస్తున్నారంటే పగ బ్రాంచెస్లోకి దూరుతున్నారు సో అలాంటివన్నీ చేస్తే ఏంటంటే వచ్చి రాక సగం సగం తెలిసి బాగా మంచి యాడ్స్ ఇచ్చి చూసి ఏంటంటే వస్తున్నారు వచ్చి చేయించుకుని ఇరుక్కుపోతున్నారు ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ ఏంటంటే కరెక్ట్ అయ్యాయి కొన్ని కాంప్లెక్స్ కాంప్లికేషన్స్ కరెక్ట్ అవ్వకుండా లాంగ్ ఉండిపోయాయి నాకు వచ్చే కేసులో సగం డైరెక్ట్ గా వచ్చే కేసులు అయితే సగం కాంప్లికేషన్స్ తో వచ్చే వాళ్ళు ఉంటారు వేరే ఎక్కడో చేయించుకున్నాం అండి పాడైంది ఇప్పుడు ఏం చేయాలి అనేది దాన్ని హండ్రెడ్ కరెక్ట్ చేయలేకపోయినా నైన్టీ కరెక్ట్ చేసినా ఒక అనేది వాళ్ళకి ఉంటుంది కదా లోపల మనీ తక్కువ చేస్తారని మనీ ఖర్చు పెట్టుకుంటారు మనీ పోతాయి కాంప్లికేషన్స్ తో మళ్ళీ డబుల్ ఖర్చు అవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు తీసుకుంటారని కాదు ఇప్పుడు రీసెంట్ గా ఉన్న టైమ్స్ లో బయట చూస్తుంటే ఇలా హడావుడ్ చేసే వాళ్ళే ఎక్కువ కాస్ట్ చేస్తున్నారు బాగా ప్రాక్టీస్ చేసే సర్జన్స్ ఎప్పుడు డబ్బుల కోసం చూడరండి వయా మీడియా యావరేజ్ గా చూసుకుంటే వెళ్ళిపోతారు ఎప్పుడూ ఒకటి దొరికేవాడికి ఆ దొరికేట్రా అని చెప్పి ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట అట్లాగా సో మచ్ డాక్టర్